అందరు యెరూషలేము పోయారు. యేసయ్య చిన్న బాలుడు. అందరూ అక్కడికి వెళ్ళి ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించి తిరిగి ప్రయాణమై ఇంటికి వస్తున్నప్పుడు దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణం చేసిన తర్వాత ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత అప్పటిదాకా మరి మరియమ్మ తల్లి యోసేపు అసలు యేసయ్యని మర్చిపోయారు. మన వెనక ఆడుకు వస్తున్నాడేమలే మన బంధువులలో వాళ్ళెప్పటి వస్తున్నాడేమో వీళ్ళెప్పటి వస్తున్నాడేమని కనీసంగా బయలుదేరేటప్పుడు కూడా అంటే ఎప్పుడు మూవ్ ఆన్ అవుతున్నారో అప్పుడైనా కనీసం వాడు ఉన్నా ఆయన ఉన్నాడా లేడా అని చూసుకోకుండా మూవ్ ఆన్ అయిపోయారు. బయలుదేరి వెళ్ళిపోతారేమన్నా ఒక దిన ప్రయాణం వెళ్ళిన తర్వాత వెతికితే ప్రభు యేసు యేసయ్య ఎక్కడ అవ్వడట్లేడు. ఆయన బాలుడిగా ఉన్నాడు. అరే ఇదేంది మనం వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అనుకున్నాం లేడు కదా మన ఇప్పటి అని చెప్పి మీరు వెళ్ళండి నేను మేము మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి వస్తాం గుడి దగ్గరికి వెళ్ళి వస్తామని మళ్ళీ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ వెంట శాస్త్రుల వెంట పరిశీల వెంట పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళ వెంట కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని మంచిగా సకాలముఖలు పెట్టుకొని ప్రశ్నలు వేస్తున్నాడంటే నేనే దావీదుకు వేరును చిగురును అని రాయబడి ఉంది కదా ఆ వేరు అంటే ఏంటి చిగురు అంటే ఏంటి అని అడుగుతున్నారంట. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు దాన్ని విడమరిచి చెప్పడం. వాళ్ళు ఎంత క్లిష్టమైన ప్రశ్న వేసినా దాన్ని సులక సూత్రంగా సులువుగా దానికి సమాధానం చెప్పాడు. వాళ్ళు నోరు మీద వేరేసుకుంటారు ఎక్కడ ఎవరు ఎవరు ఈ పిల్లగాడు ఎక్కడోడు ఈ అబ్బాయి. ఒక్కొక్క ప్రశ్న ఇస్తే ఆయనకు మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. ఒక్కొక్క ప్రశ్నకు ఎలాంటి కష్టతరమైన దానికైనా కూడా ఈజీగా సమాధానం చెప్తున్నాడే అని మన ఆశ్చర్యపోతున్న సమయంలో యోసేపు మరియమ్మ అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే యేసు అని పిలిచేటప్పుడు లేదు పిలవడానికి ఆలోచించారట. ఆ ప్రశ్న సమాధానం చెప్తుంటే ప్రశ్నలు వేస్తుంటే ఆశ్చర్యపోయి చూస్తున్నారట. ఆ తర్వాత ఆయన తీసుకొని వచ్చారు.